ఈరోజు మనం రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసినవి: ఒక బౌల్ బొంబాయి రవ్వ, ఒక బౌల్ మైదా పిండి, రెండు బౌల్స్ బియ్యం పిండి, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, సరిపడేంత ఉప్పు, నూనె. ప్రిపరేషన్: ఒక గిన్నెలోకి బొంబాయి రవ్వ, మైదాపిండి, బియ్యం పిండి వేయాలి. దీంట్లోనే జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి నీళ్లు పోస్తూ పిండిని జారుడుగా కలపాలి. లో ఫ్లేమ్లో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పిండిని అట్టులా పోసుకోవాలి. అట్టుపైన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి ఆయిల్ వేయాలి. అల్లం ముక్కలు కూడా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో రవ్వ దోశ రెడీ అవుతుంది. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.